ఖైరతాబాద్ నుంచి గణనాథుడి నిమజ్జన విశేషాలు చెప్పడానికి మా ప్రతినిధి సునీత సిద్ధంగా ఉన్నారు. సునీత, అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? సందడి ఎలా ఉంది? అయితే రైట్ గాయత్రి, ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటున్నాము ఖైరతాబాద్ మహాగణనాథుడు, పంచముఖి మహాగణనాథుడు ఇక నిమజ్జనానికి ఏర్పాట్లు అయితే సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ప్రతిసారి చూసుకున్నట్లు కాకుండా ఈసారి ఇక నిన్న వాతావరణ దృష్ట్యా మరి కాస్త మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇక నిమజ్జనం అయితే కాస్త స్లో అయ్యే టైం మనకు కనిపిస్తుంది. ఇక మొత్తం మీద ఇక్కడ చూసుకున్నట్లయితే భారీ ఎత్తున జనాలు కనిపిస్తున్నారు. ఇక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇక్కడికి వచ్చేసారు. ఇక మరి ఆఖరి పూజలో భాగంగా కూడా మరి ఆయన ఇక్కడ ఉన్నారు. ఇక మనం చూసుకుంటున్నాము ఇక్కడ ప్రధానంగా ఈరోజు ఆఖరి పూజ కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా ఉన్నారు. సో మనము ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మీడియాతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు మన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇక ఈరోజు మరి శోభయాత్రకు ముందు కూడా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మరి ఇక్కడ ఎలా ఉంది సార్? మరి ఇక్కడ ఎలా ఉంది? మరి ఈరోజు నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ తో పాటు మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని వినాయక ప్రతిమలు ఈరోజు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఖైరతాబాద్ ప్రాంతంలో మరి ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుని దగ్గర మనం ఉన్నాం. మరి ఈ శోభాయాత్ర ఒక హాఫ్ అన్ అవర్లో ఇక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది. మరి గౌరవ మిత్రులు దానం నాగేందర్ గారు, వారి యొక్క సహచరులు, అదేవిధంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి పెద్దలు, ఆ కమిటీ సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ నవరాత్రులు కూడా ఎంతో బ్రహ్మాండంగా కొన్ని లక్షలాది మంది దర్శనం చేసుకోవడం జరిగింది వినాయకుడిని. మీ మాధ్యమాల ద్వారా మరి ప్రపంచమంతా కూడా ఖైరతాబాద్ వినాయకుని దర్శనం చేసుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. మీకు అందరికీ తెలుసు ధార్మిక సిద్ధాంతం ప్రకారం, హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏ మంచి కార్యక్రమం తలపెట్టినా మరి విఘ్నేశ్వరుని పూజ జరిగిన తర్వాతనే మిగిలిన కార్యక్రమాలు జరుగుతాయి. ఏర్పాట్ల విషయంలో అన్ని బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరిగినాయి. ఎవ్వరికి ఎక్కడ ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా మరి ఈ నిమజ్జన కార్యక్రమం, ఈ శోభాయాత్ర ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు, పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలని ప్రతిబింబించే విధంగా ఉండాలి, ఇవి విశ్వవ్యాప్తం కావాలి, దానికి ప్రభుత్వ పరంగా ఎంత ఖర్చైనా పర్వాలేదు కానీ మరి చేయాలనేటువంటి సంకల్పం వారిది. కాబట్టి పండుగలు ఎంత గొప్పగా జరుగుతున్నా మీరు అందరూ చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ పండుగ జరిగినా చాలా ఘనంగా గొప్పగా జరుగుతున్నటువంటిది కూడా మీకు అందరికీ తెలుసు. రెండోది మీకు సెక్రటరేట్, ఎన్టీఆర్ మార్క్, పివి నరసింహారావు మార్క్, పీపుల్స్ ప్లాజా, ట్యాంక్ బౌండ్ అన్ని ప్రాంతాల్లో కూడా మరి ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరిగినాయి. ఒక 10,000 మంది పోలీసులతోని మరి ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి జిహెచ్ఎంసి శానిటేషన్ సిబ్బంది కూడా ఒక 10,000 మంది. దీంతోపాటు ఆర్ఎండ్బి కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ వర్క్స్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తోని ఈ కార్యక్రమం చాలా ఘనంగా గొప్పగా జరుగుతుంది. మరి ఈ రాత్రివి మరి ఉదయం వరకు, ఈ రాత్రి నుంచి రేపు ఉదయం వరకు కూడా అన్ని వినాయకులని మరి నిమజ్జన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి భక్తులు చాలా సంతోషంగా మరి ఈ యొక్క శోభాయాత్రని కనుల పండుగ లాగా ఎక్కడ చూసినా కానీ మరి బాజా భజంత్రిలతోని మరి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. కాబట్టి నిన్న వర్షం బాగా పడడం మూలాన మరి రాత్రి అంతా మీకు అందరూ తెలుసు
బాగా చాలా భారీ వర్షం పడ్డది కాబట్టి కైరతాబాద్ వినాయకుడు మరి ఇన్ టైం కు బయలుదేరలేదు కాబట్టి ఎందుకంటే ఆ వర్షం వల్ల జరిగినటువంటి డిలే ఒక హాఫ్ అవర్ లో ప్రారంభించడం జరుగుతుంది టైం అనేది ఏమీ లేదు వాళ్ళకు కూడా మరి డే లేట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు శోభాయాత్ర ద్వారా మరి నిదానంగానే బ్రహ్మాండంగా ఇల్లాలి ఎందుకంటే మీకు అందరికీ తెలుసు మనం ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నాం గ్రీన్ గణేష్ని మరి మట్టి వినాయకుల్నే మనము ఏర్పాటు చేయాలని బట్ ఈ రోజు ఖైరతాబాద్ ఆర్గనైజర్స్ అందరూ మరి ఈ విధంగా మట్టి వినాయకుని మరి 50 ఫీట్ల హైట్ తోని ఏర్పాటు చేయడం అనేది శుభ పరిణామం దానికి గౌరవ మిత్రులు దానం నాగేందర్ గారికి సుదర్శన్ గారికి వారి కుటుంబ సభ్యులకు మరి ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ అందరికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను హలో గణేష్ మహారాజ్ ఇక మనం చూసుకుంటున్నాము ప్రెజెంట్ ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడిన ప్రకారం చూసుకున్నట్లయితే ఇక నిన్న రాత్రి వాతావరణ దృశ్య కాస్త నిమజ్జనానికి ఇక్కడ ఏదైతే వినాయకుడి శోభాయాత్రకు సంబంధించి పక్కన ఈ కర్రలు కానివ్వండి ఇవన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసి పెడతారు ఇక నిన్న రాత్రి ప్రిపేర్ చేయాల్సింది కానీ వాతావరణ దృశ్య నిన్న వాతావరణం సరిగా అనుకూలించకపోవడంతో ఇక ఈ కర్రలు ఇవన్నీ కూడా వినాయకుడి చుట్టూ ఉన్న కర్రల్ని కూడా తీయడానికి సంబంధించి కూడా పూర్తిగా అవి ఇప్పుడు తీయడం జరిగింది ఇప్పుడు ఇదంతా ప్రాసెస్ కూడా కాస్త లేట్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు అయితే ఇక్కడ మనకు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆఖరి పూజ అనంతరం వినాయకుడి శోభయాత్ర కూడా నిమజ్జనానికి ఏర్పాట్లు సిద్ధం చేశారు అయితే వినాయకుడి పక్కన గాయత్రి దేవి అదే విధంగా ఇక రైట్ థాంక్యూ సునీత ఫర్ ద అప్డేట్ రైట్ ట్యాంక్ బండ్ నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర ఉన్నారు నాగేంద్ర ట్యాంక్ బండ్ దగ్గర ఎటువంటి ఏర్పాట్లు చేశారు అలాగే ఎన్ని క్రేన్స్ సిద్ధం చేసి పెట్టారు థాంక్యూ గాయత్రి ఈ రోజు భాగ్యనగరం అంతా కూడా జై బోలో గణేష్ మహారాజ్ కి బై బై గణేశ అండు కూడా మొత్తం భాగ్యనగరం అంతా కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుందని చెప్పాలి ఈ రోజు 9 రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్నటువంటి ఆ మహాగణనాథులంతా కూడా పూర్తిగా హుస్సేన్ సాగర్ వైపు తరలి వస్తున్నటువంటి దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తున్నాం ఆ గణేష్ నిమజ్జనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లని ప్రభుత్వంతో పాటు మరొకవైపు జిహెచ్ఎంసీ అధికారులంతా కూడా పూర్తిగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ఇప్పటికే హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా నలువైపులా క్రేన్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది నిన్నటి నుంచి కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా గణేష్ నిమజ్జనాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి ఆ గణనాథులంతా కూడా ఆ గంగమ్మ ఒడిలోకి చేరేందుకు హుస్సేన్ సాగర్ వైపు తరలి వస్తున్నటువంటి దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తున్నాం ఎవరైతే గణేశుల్ని ఆ ప్రతిష్ఠించారో వారంతా కూడా ఆ గణనాథుల్ని తీసుకొని హుస్సేన్ సాగర్ వైపు ఆ గణనాథునికి వీడ్కోలు పలికేందుకు వారంతా కూడా నృత్యాలు చేస్తూ వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు ప్రస్తుతం ఆ గణేశుల్ని ఎవరైతే హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనం చేయడానికి వస్తున్నటువంటి యువత చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా హుస్సేన్ సాగర్ వైపు తరలి వస్తున్నారు వారంతా కూడా ఆ గణనాథునికి వీడ్కోలు పలుకుతూ వారంతా కూడా ఆ నృత్యాలు చేస్తున్నటువంటి దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం ముఖ్యంగా నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వంతో పాటు జిహెచ్ఎంసీ అధికారులంతా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు హుస్సేన్ సాగర్ చుట్టూ ప్రస్తుతం మనం లైవ్ ఇస్తున్నటువంటి హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో 33 క్రేన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం ట్యాంక్ బండ్ పైన 15 క్రేన్లు ఏర్పాటు చేస్తే ఎన్టీఆర్ మార్గ్ మనకు ఆపోజిట్గా ఉన్నటువంటి ఆ ఎన్టీఆర్ మార్గ్లో 9 క్రేన్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి పీపుల్స్ ప్లాజా వద్ద 8 క్రేన్లు ఏర్పాటు చేయగా మరొకవైపు 106 స్ట్రాటజిక్ క్రేన్లు మరొకవైపు 208 మొబైల్ క్రేన్లు సైతం ఏర్పాటు చేసి గణనాథులు ఆ నిమజ్జనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు నిమజ్జన కార్యక్రమాలకి ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి
పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి పది ఎత్తున ఆ గణనాథులంతా హుస్సేన్ సాగర్ వైపు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇప్పటికే 74 బేబీ ఫాన్స్ ఏర్పాటు చేసి మరొక వైపు కృత్రిమ కొలను ఏర్పాటు చేసి అక్కడే గణనాథుల్ని నిమజ్జనం చేసే ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఈ గణేశులకు సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి శోభాయాత్రకు సంబంధించి ముఖ్యంగా 168 గణేష్ యాక్షన్ టీమ్స్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి హుస్సేన్ సాగర్ వద్ద గణేశులని నిమజ్జనం చేసిన తర్వాత ఆ ముఖ్యంగా విధుల్లో ఉన్నటువంటి దాదాపు 10,000 మందికి పైగా కూడా పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో ఉన్నారు. వారంతా గణేశ్ని నిమజ్జనాలు చేసిన వెంటనే ఆ వ్యర్థాలన్నింటిని కూడా బయటికి తీసుకొచ్చేందుకు వారంతా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం క్రేన్ నెంబర్ 4 ముఖ్యంగా ఖైరతాబాద్ మహా గణనాథుని నిమజ్జనం చేసినటువంటి ఆ క్రేన్ నెంబర్ 4 వద్ద నుంచి మనం ప్రస్తుతం లైవ్ ఇస్తున్నాం. ఇప్పటికే ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర ప్రారంభమైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. 2 గంటల ప్రాంతం వరకు కూడా ఖైరతాబాద్ గణేశుని ఇక్కడ నిమజ్జనం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది గాయత్రి.